రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. చంద్రబాబు అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నారు. రోడ్డు మీద ఎక్కి ఆందోళన చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమానికి వచ్చినటువంటి చంద్రబాబును నంద్యాలలో అరెస్ట్ చేసిన నేపథ్యంలోనే ఈ రోజు నంద్యాలలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. సార్, చెప్పండి సార్, ఎందుకోసం మీ ఆందోళన? ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి పూట అన్యాయంగా అరెస్ట్ చేసినందుకు ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము. ఏ తప్పు చేయకపోయినా కూడా ఈరోజు కావాలని కక్షపూరితంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కక్షపూరితంగా ఈ కేసులో ఇరికిచ్చిన దానికి నిరసనగా ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. అంటే ప్రధానం చెప్పండి, స్కిల్ డెవలప్మెంట్ అవినీతి జరిగింది, 371 కోట్లు బయట మొత్తం ఆధారాలతో సహా బయటకు వచ్చాయని సిఐడి చెప్పేటువంటి పరిస్థితి ఉంది, దీన్ని ఎలా చూడాలి? ఇది కేవలం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రజల్లోకి వెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ అన్న యుగళం పాదయాత్ర ద్వారా కానీ ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న అన్యాయాల్ని అక్రమాలని ఈరోజు బయటికి చెప్తున్నారు. కాబట్టి కక్షపూరితంగా ఎటువంటి తప్పు చేయకపోయినా కూడా వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించి ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అటు చంద్రబాబు కావచ్చు, ఇటు లోకేష్ కావచ్చు, అంటే పాదయాత్ర పేరుతోనో లేకపోతే షూరిటీ భవిష్యత్తుకు సంబంధించిన ఏదైతే ప్రోగ్రామ్ చేస్తున్నారో దీంట్లో స్పష్టంగా నేను ఇది చేస్తానని చెప్పకుండా రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు. మీరేమంటారు? వాళ్ళు ఏం మాట్లాడాలో అర్థం కాక ఈరోజు అలా మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ప్రజలకు ఏ సంక్షేమం ఇస్తాము, ఎలా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. అలాగే వాళ్ళు చేస్తున్న అన్యాయాల అక్రమాలని ప్రశ్నిస్తే ఈరోజు వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతారా అని కూడా ప్రశ్నిస్తున్నారు. అంటే ఎందుకోసమని రెండు రోజుల ముందే అనంతపురంలో మాట్లాడుతూ నన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను అరెస్ట్ చేయబోతున్నారని మాట్లాడేటువంటి సంకేతాన్ని చంద్రబాబు ఇచ్చారు. అంటే అరెస్ట్ చేస్తారని స్పష్టమైనటువంటి సంకేతం ఉందా, లేకపోతే తప్పు చేశాననేటువంటి భావనతోనే ఇది మాట్లాడారు? రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ప్రతిరోజు ఏదో ఒక మూలన ఏదో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద కేసులు పెడుతూనే ఉన్నారు, ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. ఆ ఉద్దేశంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతకైనా తెగిస్తారన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు రేపు నన్ను కూడా అరెస్ట్ చేయొచ్చు అనే మాట మాట్లాడారు తప్ప ఆయన ఏదైనా తప్పు చేసినంటే నన్ను బహిరంగంగా ఉరి తీయండి అనే మాట మాట్లాడరు కదా. అంటే ఒకవైపు చూస్తున్నాం మన కడప జిల్లాలో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో వైసీపీ నాయకులు టపాసులు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడాన్ని, పాలాభిషేకులు చేస్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి, దీన్ని ఎలా చూడాలి? దాన్ని రాక్షస ఆనందం అంటారు. కావాలని ఇప్పటి వరకు ఎటువంటి తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారి మీద ఈరోజు కేసులు బనాయించి ఆయన అరెస్ట్ చేసేదాని మీద వాళ్ళు పొందుతున్న రాక్షస ఆనందాన్ని ఈరోజు వాళ్ళు పాలాభిషేకాలు చేసినా లేకపోతే టపాకాయలు కాల్చినా వాళ్ళ రాక్షస ఆనందాన్ని బయట వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎందుకోసమని నిన్న రాత్రి ఇంత పెద్ద హై డ్రామా మధ్య అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటారు? అర్ధరాత్రి పూట ఏదైనా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? మొత్తం ప్రోగ్రామ్ అంతా చూసుకున్నారు, నంద్యాల షెడ్యూల్ గానీ బనగన్పల్లి నుంచి రావడం గానీ, అంత టైర్డ్ అయిపోయిన మనిషిని 73 ఏళ్ళు వయసు ఉన్న మంచి రెస్ట్ తీసుకుంటుంటే అర్ధరాత్రి పూట 2 గంటలకు వచ్చి అరెస్ట్ చేస్తామని చెప్పడం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఈరోజు ప్రభుత్వానికి కానీ ఏ విధంగా వాళ్ళు దాన్ని సమర్థించుకుంటారో కూడా చెప్పాలి. దానికి నోటీస్ ఏమిస్తున్నారో కూడా దానికి ఏ కారణం కూడా చెప్పలేదు. మేము ప్రశ్నిస్తే దానికి పొద్దున్నే మమ్మల్ని అందరినీ కూడా ప్రివెన్షన్ అరెస్ట్ కింద బండాత్మకూరికి తరలించి తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే సీఎం అయినా కామన్ మ్యాన్ అయినా ఇద్దరు ఎవరు చేసిన చట్టం అందరికి ఒకటే కదా, మరి గతంలో 14 ఏళ్ళు పనిచేసిన ఈ సీఎంకి వర్తించదంటారా? తప్పు చేస్తే వర్తిస్తుంది, తప్పు చేస్తే కదా మేము చెప్పేది. తప్పు చేసింటే బహిరంగ ఉరిదీయండి అని ఆయనంతకు ఆయనే చెప్పాడనే కదా మేము చెప్తుంది కూడా. తప్పు చేయలేదు కాబట్టి ఈరోజు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా ఇక్కడున్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో వీళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు, మా మీద కేసులు పెట్టినప్పుడు కూడా పార్టీ కానీ వాళ్ళు కానీ అంత సపోర్ట్గా ఉన్నారు. ఎంతవరకైనా కూడా వెళ్ళడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఫైనల్గా చెప్పండి, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు ఎన్ని భయభ్రాంతులకి గురి చేయాలని ప్రయత్నం చేసినా కూడా ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళే లేరు. ఏ మీరు ఎన్ని కుట్రలు పన్నినా కూడా వచ్చి మళ్ళీ రాష్ట్రం బాగుపడాలంటే ప్రజల్లో కూడా ఇప్పటికీ అందరికీ అర్థమైంది, తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మళ్ళీ రాష్ట్రం బాగుపడుతుందని. మీరు ఎన్ని చేసినా కూడా ఎవరు ఇక్కడ భయపడే వాళ్ళు లేరని తెలియజేస్తున్నారు. కుతంత్రాలు చేసి మా నాయకుడిని భయపెట్టేటువంటి ప్రయత్నం చేసినా, అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసినా ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ తగ్గేటువంటి పరిస్థితి లేదంటున్నారు. ఇంకా ఆందోళన మాత్రం ఉద్యతం చేస్తామంటున్నారు భూమా బ్రహ్మదేవ్. చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ కర్నూలు.